సాధ్యం కాదన్న. ఎవరు ఎవరు ఇస్తారు? ఒక 10,000 ఇల్లు కడతారు, లేదా 1,00,000 ఇల్లు కడతారు. భారతదేశ చరిత్ర చూసుకోండి. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో అయినా సరే 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతూ, ఇప్పటికే 9 లక్షల ఇళ్ల నిర్మాణం జరిగి అక్క చెల్లెమ్మలు పిల్ల పాపలతో వెళ్ళి జయహో జగనన్న అని చెప్పేసి సంతోషంగా వాళ్ళు ముచ్చట పడుతూ మీ పేరు, మీ అంటే మీ అడ్రస్ అంటే గుండెల్లో చిరస్థాయిగా నిలుపుకున్నారంటే మీకు అంటే ఆ దేవుడు మీకు ఇచ్చిన, ఆ మహానీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు ఇచ్చిన ఒక వరం ఈ రాష్ట్ర ప్రజలకి అని చెప్పేసి మిమ్మల్ని శాశ్వతంగా గుండెల్లో పెట్టుకుంటారు. మీరు ఈ చేసే మహాయజ్ఞానికి, ఈ యజ్ఞం మనం స్టార్ట్ చేసి కూడా 2.5 సంవత్సరాలు అయింది. ఎంతమంది మారీచులు అడ్డుపడినా సరే ఈ యజ్ఞం ఆగదు. మీరు ఏ విధంగా అయితే 31 లక్షల ఇళ్ల నిర్మాణం, అంటే ఆ రోజు మరి పాదయాత్రలో చెప్పింది 25 లక్షలే, అయినా సరే ఈరోజున 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. 31 లక్షల మందికి ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా జరిగి మీ చేతుల మీదుగా అక్క చెల్లెమ్మలు సంతోషంగా కోటి మంది జయహో జగనన్న అని చెప్పేసి నిందించే రోజు అతి తొందరలో ఉందని చెప్పేసి చెప్తూ అక్క చెల్లెమ్మలందరూ కూడా అన్నని మీ గుండెల్లో పెట్టుకొని రేపు రాబోయే పరిస్థితుల్లో ఎంతమంది మారీచులు అడ్డు వచ్చినా, ఎంతమంది దుర్మార్గులు వచ్చినా జగనన్న మన సొంతం, జగనన్న మావాడు, జగనన్న మా అన్న, మా తమ్ముడు, మా బిడ్డగా మీరందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గర్వంగా చూసుకుంటున్నారన్న, తప్పనిసరిగా దేవుడు ఆశీస్సులు మీకు నిండు నూరేళ్ళు ఉంటాయని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఇటువంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మిమ్మల్ని అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారిని తమ అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. దేవుని దయవల్ల ఈరోజు మరో మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. దాదాపుగా 12,77,373 మంది నా అక్క చెల్లెమ్మలకు ఒక్కొక్కరికి 35,000 రూపాయలు చొప్పున పావులా వడ్డీకి రుణాలు ఇప్పించడం, ఆ రుణాలు ఇప్పించడమే కాక వాటికి సంబంధించి ఈ దఫా ఈ 407,323 మందికి ఈ దఫాలో వీరికి పావులా వడ్డీ కింద ఈరోజు మనం జమ చేస్తూ ఉన్న దాదాపుగా మరో 47 కోట్ల రూపాయలు ఇవ్వడం. ఈ కార్యక్రమంలో ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం జరుగుతూ పోతూ ఉంది. గతంలో 0 వడ్డీ డబ్బులు అక్క చెల్లెమ్మలకు రిలీజ్ చేసినప్పుడు దాదాపుగా 543,140 మందికి అప్పట్లో ఈ కార్యక్రమం కింద 54 కోట్ల రూపాయలు అప్పట్లో రిలీజ్ చేయడం జరిగింది. దాంతో ఆ ప్రోగ్రామ్తో పాటు మళ్ళీ ఇప్పుడు ఈరోజు మరో 407,323 మందికి వాళ్ళ ఈ 6 మంత్స్లోకి వచ్చిన జాబితాలో వీళ్ళకి ఈరోజు మరో 47 కోట్లు రిలీజ్ చేస్తా ఉన్నాం. పావులా వడ్డీకే ఇలా ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా మంచి జరిగిస్తూ 35,000 రూపాయలు వాళ్లకు వెసులుబాటు కల్పిస్తూ వాళ్లకు ఇస్తూ తద్వారా వాళ్ళ ఇళ్ల నిర్మాణం పురోగతి స్పీడ్ను వేగం పెంచే కార్యక్రమం ఒక మంచి ఉద్దేశంతో జరుగుతూ ఉంది. ఒకసారి గమనించినట్టే అయితే ఈ కార్యక్రమంలో భాగంగా బహుశా దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా, ఎవరు సాహసం కూడా బహుశా చేయని విధంగా మన రాష్ట్రంలో అయితే ఎప్పుడూ కూడా జరగలేదు, ఏకంగా 31,19,000 ఇళ్ల స్థలాలు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలగడం, 31,19,000 ఇళ్ల స్థలాలు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలగడం, అందులో ఇప్పటికే 22,25,000
ఇళ్ల నిర్మాణం కూడా జరుగుతూ ఉండడం. ఇది నిజంగా ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా జరుగుతూ ఉన్న పరిస్థితులు. ఒక్కో ఇంటి నిర్మాణానికి దాదాపుగా 2,70,000 రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు అక్కడ మౌలిక వసతుల కోసం 1,00,000 రూపాయలు మళ్ళీ అదనంగా కూడా ఖర్చు అవుతూ ఉంది. దాదాపుగా 3,70,000 రూపాయలు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేనేమి, ఆ ఇంటి నిర్మాణానికి అయితేనేమి ఖర్చు అవుతూ ఉన్న పరిస్థితుల్లో 180,000 రూపాయలు ఆ అక్క చెల్లెమ్మలకు నేరుగా ఇస్తూ ఉన్నాం. మరో 35,000 రూపాయలు దాదాపుగా అక్క చెల్లెమ్మలకు పావులా వడ్డీకి రుణాలు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇసుక దాదాపుగా 15,000 రూపాయలు వాల్యూ చేసే ఇసుకను ఉచితంగా ఆ ఇంటికి సంబంధించి అక్క చెల్లెమ్మలకు ఫ్రీగా ఉచితంగా సప్లై చేస్తూ ఉన్నాం. ఇవి కాక మరో 40,000 రూపాయలకు సంబంధించిన వివిధ రకాల వస్తువుల మీద ఆక చెల్లెమ్మలకు మంచి జరిగేట్టుగా సిమెంట్ కానీ, స్టీల్ కానీ, మెటల్ ఫ్రేమ్స్ కానీ, మెటల్ కానీ, ఇట్లా రకరకాల వస్తువుల మీద మరో 40,000 రూపాయలు కూడా ఆక చెల్లెమ్మలకు మంచి జరిగేట్టుగా ఈ కార్యక్రమం అంతా కూడా ముందుకు సాగుతూ ఉంది. ఒకవైపున 2,70,000 రూపాయలకు సంబంధించిన ఇళ్ల నిర్మాణం ఒకవైపున,